అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ క్రాంతి. ఈరోజు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనుకుంటున్నారు కదా. అవునండి, ఇండియా నుంచి లగేజ్ వచ్చింది, మామూలు వచ్చారు. ఈరోజు నేను మీకు ఒక సూట్ కేసు చూపిస్తాను, మిగతా రెండు తెలుసు కదా. ఆడవాళ్ళ స్టఫ్ చాలా ఉంటుంది. కొంచెం కొంచెంగా అన్నీ సెట్ చేసి చూపిస్తారు రెండు సూట్ కేసులు లేటరు. ఈరోజు ఇదొక్కటి చూపిస్తాను. దీని లోపల పిక్చర్స్, పౌడర్స్, మా మమ్మీ ఏమేమి పంపించిందో అవన్నీ చూపిస్తాను నేను. ఓకేనా? ఎందుకంటే రేపు సమ్మర్లో ఇండియా వెళ్ళే వాళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోవచ్చు, మనకి ఏది వర్త్, ఇక్కడ దొరకని వస్తువులు మా అమ్మ ఏం పంపించిందో చూద్దాం. నేను కూడా చూడలేదు, వీళ్ళు ఓపెన్ చేశారు కానీ నేను ఇంకా చూడలేదు. ఇప్పుడు నేను మీకు కూడా చూపిస్తాను ఓపెన్ చేస్తే. ఇవన్నీ పచ్చళ్ళు కారాలు అనుకుంటాను. చాలా వెయిట్ ఉంది. ఇది పండు మిరపకాయ, అంటే పండు మిర్చి. ఓకే, చింత చిగురు, చింతకాయ, చింత చిగురు కాదు. ఇది మామిడి ఒరగండి. వాళ్ళు దీన్ని కట్ చేసి ఎండపెట్టి మనకి ఇక్కడ ఇస్తారు. దీన్ని మనం సాంబార్లో కానీ దేనికైనా సరే, టామరిండ్కి బదులు ఇది వాడతాను నేను. మామిడి ఒరుగు అంటారు దీన్ని. నమ్మక ఎంత ఓపకండి. చింత చిగురుని కొనేసి డ్రై చేసేసి వాళ్ళు వాటర్లో కడిగి డ్రై చేస్తారు. మనకి ఇది ఎన్ని ఇయర్స్ అయినా ఇలానే ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. అల్లం పచ్చడి, ఇది గోంగూర. ఈ గోంగూర మాత్రం గోంగూర బాగా బల్క్గా కొనేసి నీట్గా కడిగి ఆరపెట్టి దాన్ని ఏం చేస్తుంది అంటే కొంచెం ఆయిల్లో ఉప్పు పసుపు వేసి వేయించి పంపిస్తుంది. ఇది కూడా మనకి ఇయర్స్, ఎన్ని ఇయర్స్ అయినా 2 ఇయర్స్ 3 ఇయర్స్ అలానే ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టి దాస్తే వాటర్ తాగలకూడదు. ఇవన్నీ మనకి ఇక్కడ దొరకవు కదా అని. ఇది ఆమ్లా, ఉసిరికాయ పచ్చడి. ఇది మొన్న డిసెంబర్లో మిస్ అయ్యి ఇప్పుడు వచ్చింది. ఎప్పటికప్పుడే లగేజీలు చాలా మనకి. ఇది టమాటా పచ్చడి పేరుపోయింది. ఇది వచ్చి ఉలవచారు అండి. ఉలవచారు తెలుసు కదా మీకు. ఇది ఎందుకన్నా బయట ఈయన కొన్నట్టున్నాడు. లైన్ పిక్కలు, నేను బయట పిక్కిల్స్ ఎక్కువ వాడను. మా హస్బెండ్ కొన్నట్టున్నారు. ఇది సిబిఎల్ అంటే చికెన్ బోన్లెస్ పిక్కిల్. ఇది కూడా బయట. ఇది కారం అండి, సాంబార్ కారం. ఇది కూడా అంతే, మనం నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి మంచిగా 2 ఇయర్స్ అలా ఉంటుంది. బట్ ఎవ్రీ ఇయర్ మనకి ఫ్రెష్ మిరపకాయలు వస్తాయి, ఫ్రెష్గా పంపిస్తూనే ఉంటుంది మా మమ్మీ. ఒక సైడ్ అయితే ఇదిగా వీళ్ళు తీసినట్టున్నారు. ఇది చింతపండు పేస్ట్ అండి. దీని లోపల మిరపకాయలు కూడా వేసి పంపించింది. మనం యాజ్ టీజ్గా దీన్ని పులిహార చేసుకోవచ్చు, పులుసుల్లో వాడుకోవచ్చు, దేంట్లోనైనా బాగా పనికొస్తుంది. పచ్చళ్ళు జస్ట్ తాలింపు వేసుకోవటమే దీన్నే. ఈ మిరపకాయ కూడా ఊరుంటుంది కదా, చాలా బాగుంటుంది. ఇది పచ్చి ఉసిరికాయ అండి. ఉసిరికాయని కొనేసి వాళ్ళు గింజ తీసేసి ఉప్పు పసుపు వేసి తొక్కి పంపిస్తారు. దీన్ని మనం పచ్చడి చేసుకోవచ్చు, పొద్దున్నే మనం చెప్పా కదా డ్రింకుల్లో వేసుకోవచ్చు, పిల్లలకి చాలా మంచిది. రైసులు చేసుకోవచ్చు. పచ్చడి మీరు పచ్చిమిరపకాయలు వేయించైనా చేసుకోవచ్చు, లేదంటే ఎండుమిరపకాయలు కొంచెం వేయించి నూనెలో ఇది అది కలిపి దంపుకొని తాలింపు వేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ ఉంటుంది. ఇది కొత్త మామిడికాయ పచ్చడి. ఇవన్నీ ఈ మూడు బాగా ఫ్రిడ్జ్లో పెట్టినట్టున్నాడు. అందుకే మనకు అర్థం కాదు, పాడైపోతాయి.
ఇవన్నీ బైట్స్ కారపు చక్రాలు ఇది కరివేపాకు కారం ఇది కాకరకాయ కారం బిట్టర్ గార్డ్ కారం అంట ఇది నువ్వుల పొడి ఇది పుట్నాల పొడి ఇది హోమ్ మేడ్ తెలుస్తుంది చూడండి అరిసెలు నల్లకారం ఇది కరివేపాకు కారం అంటే కరివేపాకు కారం అంటే కారం కాదు జస్ట్ పొడి అమ్మమ్మల రాసినట్టుంది కరివేపాకు బాగా తెచ్చి ఎక్కువ క్వాంటిటీలో దాన్ని తడిపి బట్ట మీద వేసి ఇంట్లోనే ఆరపెడతారండి ఎండకు కూడా కాదు నీళ్ళలోనే ఆరపెట్టి దాన్ని పౌడర్ చేసి పంపించింది ఇది మనం జస్ట్ తాలింపుల్లో వేసుకుంటాం మనం కరివేపాకు వేస్తే పిల్లలు తీసి పడేస్తున్నారు కదా అందుకని చెప్పి ఈ టిక్ వాడుతుంది మా మమ్మీ ఇది కరివేపాకు పొడి కానీ చాలా కష్టమైన పనులు ఇవన్నీ చేయాలంటే ఇది బూంది ఇది బూందీలు ఇది కూడా బూంది ఇది హోమ్ మేడ్ గబ్బలు ఇది కారపూస ఇవి మీరు ఏం చేస్తారంటే ఏదైనా స్వీటు హాటు మిగిలితే ఇలా కట్ చేసిన తర్వాత ఒకటి రెండు రోజులు మనం ఎక్సైటెడ్గా తింటాం అలా చేస్తాం కదా తర్వాత ఇవి ఏం చేస్తారంటే జిప్ లాక్లో వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో వేసేయండి మేము ఇప్పుడు ఎంత ఫ్రెష్గా ఉందో డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసినప్పుడు కూడా అంతే ఫ్రెష్గా ఉంటుంది చాలామందికి తెలియదు ఈ టిప్పు మేము ఎక్కువ ఇవన్నీ ఫ్రిడ్జ్లోనే పెట్టాం సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు పొయ్యంటిచ్చి నూనె వాసన రాకుండా ఇలాంటివి తీసి పెట్టచ్చు అయ్యో అంతేనా అప్పుడే అయిపోయిందా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు రేపు ఇండియా వెళ్ళినప్పుడు ఇవన్నీ ఐటమ్స్ తెచ్చుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ దొరకని ఈ బూందీ లడ్డూలు మనకు దొరుకుతుందండి బట్ హోమ్ మేడ్ కదా ఎలా అయినా ఉసిరికాయ పొలోచారు గోంగూర చింత చిగురు మామిడి ఉడుగు ఇలాంటివన్నీ తెచ్చుకోండి వీలైతే లగేజ్లో కరివేపాకు చికెన్ పచ్చడి అలాంటివి తెచ్చుకోండి థ్యాంక్ యూ